ఆయన రైతు, వ్యాపారవేత్త, విద్యావేత్త. అటువంటి వ్యక్తి ఈ సినిమా రంగంలో కూడా రావాలని చెప్పి ఉద్దేశంతో తలంపుతో ఒక 8 నెలల క్రితం 9 నెలల క్రితం హైదరాబాద్ ఒక ఆఫీస్ పెట్టి ఒక సినిమా ప్లాన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్, అలాగే రచయిత గడికా చలం గారు, కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు కలిసి ఒక మంచి కథ కోసం రెడీ చేశారు. ఆ సినిమా ఈ విధంగా ఒక పెద్ద సినిమాగానే కార్యరూపం దాల్చింది. అప్పట్లో బడ్జెట్ 1 కోటి రూపాయలు అనుకుని స్టార్ట్ చేసిన సినిమా సుమారుగా 2 కోట్ల 85 లక్షలు ఎంతో అయింది చెప్పి నాకు తెలిసింది. ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ ఉన్న సినిమా ఆయన నిర్మించారు. నేను ఈ సబ్జెక్టు తయారు చేయడానికి ముందుగా సార్తో అంటే మా ప్రొడ్యూసర్ గారికి ఈ విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకసారి చెప్తే ఒక సబ్జెక్టు ఇది చేసుకుంటే దాన్ని ఇలా కాదు, ఇంకా దీని వేరియేషన్ నాకు బెటర్మెంట్ కావాలి, ఇంకొక వర్షన్ రాయాలి అని ఒక 1 ఇయర్ పట్టింది నాకు సబ్జెక్ట్ చేయడం కోసం. అలా బెటర్మెంట్ వచ్చేదాంత వరకు కూడా కాంప్రమైజ్ కాకుండా అది అయిన తర్వాత మంచి సబ్జెక్ట్ ఉంది, దీనికి ఆర్టిస్టులు కూడా టెక్నీషియన్లు కూడా మంచి ఆర్టిస్టులను పెట్టాలి సార్, అదంటే ఏం పర్వాలేదు, ఏం కాంప్రమైజ్ కాకుండా నువ్వు బాగా చేయగలప్ప అని చెప్పి నాకు అది ఛాన్స్ ఇచ్చి ఇలాంటి ప్రోగ్రామ్స్కు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తున్నందుకు ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ అనంతరాముడు గారికి. ఈరోజు ఒక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ మరి ఇంత మంచి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి సినిమా నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మరి ఇంత రిచ్గా సినిమా తీసి మరి ఈరోజు సినిమా తీయడం ఎంత కష్టమో మరి సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సందర్భంలో మరి అన్నయ్య సి కళ్యాణ్ గారు మరి అదేవిధంగా మిత్రులు రామ్ సత్యనారాయణ గారు ముందుకొచ్చి మరి ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ యొక్క సినిమాను 200 థియేటర్లో రిలీజ్ చేస్తున్నందుకు మరి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా సి కళ్యాణ్ గారి హెల్ప్తో మన రామ సత్యనారాయణ గారు రిలీజ్ చేస్తున్నారని నాకు తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటున్నానంటే రామ సత్యనారాయణ గారు ఈ మధ్య చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వలేవు అనుకున్న ఉన్న సినిమాలని చాలా సినిమాలు రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం అంటే ఏదో రిలీజ్ చేసామని కాకుండా ఆ సినిమా అందరికీ తెలిసేలాగా ప్రమోట్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయంలో చిన్న సినిమాలు తరపున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇందాక ఏవి చూశారు మీరు, నాకు అనిపిస్తుంది నేను అలానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈరోజు నేనుండే ఈ స్టేజ్కి రావటానికి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత సఫర్ అయి ఉంటామో అలాంటి స్ట్రగులు అలాంటి సఫర్లోంచి వచ్చి సక్సెస్ఫుల్ పర్సన్ ప్రతి వ్యాపారంలో అలాంటి ఆయనమ్మా. నేను ప్రొడ్యూసర్ అయ్యేదానికి కారకుడైనటువంటి మా నారపరెడ్డి గారితో కలిసి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి డెఫినెట్గా మేము ఎన్నుముక్క అనేది ఏం కాదండి, ఇట్ ఈజ్ ఏ మోరల్ సపోర్ట్. మీ అందరూ నిర్మాతలు వస్తేనే మేము ఇక్కడ నాయకుల్లాగానో లేకపోతే ఇలాగా ఈ సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్లాగా మీ అందరికీ అందుబాటులో ఉండేదానికే మేము ఉన్నామని చెప్పి మాత్రం ఈ సభాముఖంగా చెప్తున్నా.